हेलो अंडी नमस्ते ना पेर नागराजु वेलकम टू अवर चैनल अटिज़म रेल लास्ट वीडियो मे मुंदुकु ओक मंची टापिक तो मे मुंदुकु वच्चाम आ विषयं अंदरिकी तेलिसिंदे आ टापिक नेम एंटंटे ई हैंड कोऑर्डिनेशन आ टापिक तोटि मीरु सटिस्फाई अय्यारनि मेमु अनुकुंटुन्नाम काबट्टि ई वारं इंकोक मंची टापिक तोटि आ टापिक एंटंटे अटेंशन अंडी अटेंशन పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా స్పెషల్ కిడ్ అయినా నార్మల్ అయినా ఎవ్వరంగన ప్రతి ఒక్కరికి కావాలి అసలు అటెన్షన్ లేనిది ఏ పని కూడా మనం చేయలేం కదా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అది సో అటెన్షన్ అనే ఒక టాపిక్ తీసుకొని ఈ వీడియోతో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు చూసి ఆ టెక్నిక్స్ ఫాలో అయ్యి పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తారని ఆశిస్తూ ఈ ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి హలో ఎవరీవన్ టుడే టాపిక్ వచ్చేసి అటెన్షన్ చిన్నపిల్లల్లో అటెన్షన్ ఎలా ఇంప్రూవ్ చేయాలో తెలుసుకుందాం సో దానికంటే ముందు ఫస్ట్ మనం అటెన్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అటెన్షన్ యొక్క టైప్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అటెన్షన్ దేనికోసం ఇంపార్టెంట్ అంటే ఎవరైనా ఏదైనా టాపిక్ చెప్పినప్పుడు మనకి ఆ టాపిక్ అర్థం అవ్వాలి అంటే అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది ఎవరైనా చెప్పి విని మనం దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది మనల్ని పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయాలన్నా అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు దాని యొక్క గుడ్ రిజల్ట్స్ కోసం కూడా మనం అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది ఇలా చాలా రకాలుగా మనం అటెన్షన్ డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం దీనిలో ఇప్పుడు కొన్ని టైప్స్ ఉన్నాయి చూద్దాం ఫోకస్డ్ అటెన్షన్ డివైడ్ అటెన్షన్ సెలెక్టివ్ అటెన్షన్ అండ్ సస్టైన్ అటెన్షన్ ఫస్ట్ వచ్చేసి ఫోకస్డ్ అటెన్షన్ ఫోకస్డ్ అటెన్షన్ అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు తన అటెన్షన్ మొత్తం ఒకే దానిపైన ఫోకస్డ్గా పెట్టడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ గన్ షూటర్స్ ఉంటారు అంటే తన ఒక టార్గెట్ చాలా ఫోకస్డ్గా ఉంటుంది సో అలా తన అటెన్షన్ అంతా ఒకే దానిపైన ఫోకస్ పెట్టడానికి ఫోకస్డ్ అటెన్షన్ అంటారు నెక్స్ట్ వచ్చేసి డివైడ్ అటెన్షన్ డివైడ్ అటెన్షన్ అంటే సో మన అటెన్షన్ని అట్ ఏ టైమ్ టూ వర్డ్స్ పైకి డివైడ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ మాట్లాడుతూ ఏదో ఒక వర్క్ చేస్తుంటాం సో కొందరు మ్యూజిక్ వింటూ రాయడం కానీ కొందరు మ్యూజిక్ వింటూ చదవడం కానీ చేస్తుంటారు ఇలాంటిది అనమాట నెక్స్ట్ వచ్చేసి సెలెక్టివ్ అటెన్షన్ సెలెక్టివ్ అటెన్షన్ అంటే సో మన ముందు ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా మనం ఒకే దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఆ ఒక టార్గెట్ పెట్టుకొని సో దాన్ని అటెన్షన్ పే చేసి వర్క్ ఫినిష్ చేయడం నెక్స్ట్ వచ్చేసి సస్టైన్ అటెన్షన్ అంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అటెన్షన్ పే చేయడం ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ అనుకోండి క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే లెసన్ కనీసం 22-30 మినిట్స్ ఉంటుంది అంటే చిల్డ్రన్ ఒక లాంగ్ పీరియడ్ అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చిన్నపిల్లలు అటెన్షన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి సో ఫస్ట్ మీరు ఒక మీ బాబు కానీ పాపకు కానీ మీ కిట్కి వచ్చేసి అటెన్షన్ ఇంప్రూవ్ చేయాలంటే సో వాళ్ళకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ దూరంగా పెట్టండి మీరు ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్కి దూరంగా పెడతారో వాళ్ళ అటెన్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అది ఫోన్ కావచ్చు ల్యాప్టాప్ టీవీ ఐప్యాడ్ ఏదైనా కూడా వాటిని దూరంగా పెట్టండి ఫస్ట్ మనం అటెన్షన్ యాక్టివిటీ స్టార్టింగ్ ఇనిషియేషన్ స్టేజ్లో వాళ్ళకి ఫిజికల్ ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే వాళ్ళకి చేస్తున్నప్పుడు మనం త్రూ హెల్ప్ చేస్తూ ఉండాలి అంటే వాళ్ళు చేసేదానికి మన హ్యాండ్ పట్టడం కూడా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో హెల్ప్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైతే కొంచెం కొంచెం పర్ఫెక్షన్ పెరుగుతుందో తర్వాత మన వర్బల్ క్యూస్ ఇచ్చి కూడా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు సో అలాగా ఫస్ట్ మీరు తనకి యాక్టివిటీస్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ యాక్టివిటీస్ వీళ్ళకి వచ్చేసి చాలా చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా కూడా మనం అటెన్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంట్లో దొరికే ఐటమ్స్తో కానీ స్టేషన్లో దొరికే చిన్న చిన్న ఐటమ్స్తో కూడా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నారనుకోండి ఫెవికల్ ద్వారా కూడా మనం అటెన్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫెవికల్ ఏం చేయండి మీ బాబు యొక్క హ్యాండ్ ఒక హ్యాండ్కి పూసేసేయండి ఒక హ్యాండ్కి పూసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత అది మొత్తం మారిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో హ్యాండ్తో ఆ ఫెవికల్ మొత్తం తీయమని చెప్పండి తను ఎప్పుడైతే తీయడానికి ట్రై చేస్తాడో సో అది తెగిపోతూ ఉంటుంది సో తను ఏంటంటే తెగిపోతే మొత్తం తీసేయాలన్న థాట్తో ఉంటాడు కాబట్టి సో అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది ఇలా సో మీరు ఇంట్లో చేసేటప్పుడు యాక్టివిటీస్కి రూమ్ రిస్ట్రిక్ట్ చేయండి రూమ్ రిస్ట్రిక్ట్ ఎలా చేయాలంటే సో వైడ్గా ఉన్న ప్లేస్ కాకుండా ఒక మ్యాట్ తీసుకొని ఒక దగ్గర కూర్చోబెట్టి యాక్టివిటీ చేయించండి ఫర్ ఎగ్జాంపుల్ తను ఫుడ్ తినాలన్నా ఆ మ్యాట్ పైన కూర్చోబెట్టి తినిపించండి హోంవర్క్ చేయాలన్నా ఆ మ్యాట్ పైన కూర్చోబెట్టి చేయండి ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా ఆ మ్యాట్ పైన కూర్చోబెట్టి చేయండి సో ఇలా ప్రతిసారి మనం మ్యాట్ పైన కూర్చోబెట్టి చేస్తామంటే తనకి ఏంటంటే రియలైజేషన్ వస్తుంది అనమాట సో ఒకే దగ్గర కూర్చోవాలి ఇలా చేయాలనేది సో అలా కూడా అటెన్షన్ పెంచుకోవచ్చు ఒకవేళ కలరింగ్ ద్వారా కూడా మనం అటెన్షన్ పెంచుకోవచ్చు కలరింగ్ ద్వారా ఎలా అంటే సో ఫస్ట్ దానికి ఒక చిన్న సర్కిల్ లాంటిది ఇవ్వండి సర్కిల్ కానీ స్క్వేర్ కానీ చిన్న స్టార్ కానీ ఏదైనా అంటే ఈజీగా డ్రా చేసేటట్టుగా తన యొక్క కలరింగ్ చేసేటట్టుగా ఫస్ట్ ఒక బ్యాంగిల్ సైజ్
స్క్వేర్ తీయండి, బ్యాంగిల్ సైజ్లో సర్కిల్ వేయండి. సర్కిల్ వేసి చేసి దాన్ని కలరింగ్ చేయమని చెప్పండి. దాన్ని ఫస్ట్ కలరింగ్ చేసేటప్పుడు దాని యొక్క అది సర్కిల్ యొక్క బార్డర్ క్రాస్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో మనం గైడ్ చేస్తున్న కొద్దికి తను అటెన్షన్ పెడుతున్నప్పుడు సో మెల్లిమెల్లిగా అది పర్ఫెక్షన్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ బ్యాంగిల్ సైజ్లో తన పర్ఫెక్షన్ పెరుగుతుందో ఆ సైజ్ని తగ్గించండి. అంటే ఒక కాయిన్ సైజ్ తీసుకురండి, 1 రూపీ 2 రూపీ కాయిన్స్ ఇంత సైజ్కి తీసుకురండి. సో అక్కడ కూడా ఇనిషియల్ స్టేజ్లో అది మళ్ళీ మిస్ అవుతూ ఉంటుంది. సో మనం మళ్ళీ గైడ్ చేస్తున్నప్పుడు తన అటెన్షన్ పే చేస్తూ దాని యొక్క పర్ఫెక్షన్ పెరుగుతుంది. అంటే తన యొక్క కలరింగ్ అనేది కాయిన్ లోపే వచ్చేటట్టుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఒక బటన్ సైజ్కి తీసుకురండి. చిన్న బటన్ సైజ్ కూడా ఉంటే దాన్ని బబ్బు అంటే దాని యొక్క ఫిల్ చేసేటట్టుగా అటెన్షన్ దాన్ని చేయాలంటే అటెన్షన్ పెట్టి ఫిల్ చేయాల్సి ఉంటుంది. బ్యాంగిల్ సైజ్ అనుకోండి చాలా వైడ్గా ఉంటుంది, చేసేవచ్చు అనమాట. కాయిన్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కానీ బటన్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి సో దాన్ని చేయాలంటే అటెన్షన్ పే చేయాల్సిందే కంపల్సరీగా. సో ఇలా మనం గ్రాస్ నుంచి ఫైన్ వరకు తీసుకురావాలి. సో నెక్స్ట్ వచ్చేసి స్మైలీ స్టిక్కర్స్. స్మైలీ స్టిక్కర్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. స్టేషనరీలో దొరికే స్మైలీ స్టిక్కర్స్ని వాటి ద్వారా కూడా మనం అటెన్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ స్మైలీ స్టిక్కర్ని మీరు ఒక బెలూన్ బ్లో చేసి దానిపైన స్టిక్ చేయండి. స్టిక్ చేసి వాటిని తీసేయమని చెప్పండి. సో ఎందుకంటే బెలూన్ పైన స్టిక్కర్ ఈజీగా రాదు, సో అది స్టిక్గా ఉంటుంది చాలా. సో అది తీయడానికి మినిమం 2-3 సెకండ్స్ అనే టైం పడుతుంది. సో తను అలా 2-3 టైమ్స్ ఒక్కొక్క స్టిక్కర్ పెట్టినప్పుడు కనీసం మనం 5-10 స్టిక్కర్స్ పెడితే మినిమం 1-2 మినిట్స్ ఆఫ్ అటెన్షన్ దాని మీద పే చేయగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి వాకింగ్. వాకింగ్ ద్వారా కూడా మనం అటెన్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వాకింగ్ ద్వారా ఎలా అంటే పేరెంట్స్ మీరు పేరెంట్స్ అందరూ తన వాకింగ్కి కిడ్స్ని తీసుకెళ్తూ ఉంటారు. సో మీరు పార్క్లో కానీ అపార్ట్మెంట్లో కింద వాక్ చేసేటప్పుడు మీరు తనని వైట్ స్టోన్లో కాకుండా చుట్టూరా ఉన్న బ్రిక్స్ పైన వాకింగ్ చేయించండి. అంటే బ్రిక్స్ ఒక హైట్లో ఉంటుంది కాబట్టి దానిపైన వాక్ చేయించండి. సో వాక్ చేసినప్పుడు ఫస్ట్లో మీరు ఇనిషియల్ స్టేజ్లో తనకి విత్ సపోర్ట్గా ఉండండి, అంటే ఫిజికల్గా హ్యాండ్ పట్టుకొని వాకింగ్ చేయించండి. తర్వాత ఎప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్ అనిపిస్తుందో విత్ సపోర్ట్ తీసేసేయండి. సపోర్ట్ తీస్తూ తను వాక్ చేసేటప్పుడు తన లెగ్ స్లిప్ అవుతుంది, లెగ్ స్లిప్ అవుతుంది తనకి భయం వేసింది అనమాట. అప్పుడు మీరు గైడ్ చేయండి, సో కరెక్ట్గా నడవాలి, సో స్టెప్ అని కరెక్ట్గా పెడితే వస్తుంది అని అలా మనం గైడ్ చేస్తున్న కొద్దీ తను ఒక్కొక్క స్టెప్ ట్రై చేస్తూ ఉంటాడు. సో తను ఎప్పుడైతే అటెన్షన్ పెట్టి 2-3 స్టెప్ అలా ఇంక్రీజ్ అవుతుందో తన అటెన్షన్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పజిల్స్. పజిల్స్ ద్వారా కూడా మనం అటెన్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పజిల్స్ ద్వారా ఎలా అంటే ఫస్ట్ తనకు ఒక మ్యాట్ పైన కూర్చోబెట్టి ఒక పజిల్స్ యాక్టివిటీ ఇవ్వండి. సో కూర్చోబెట్టిన తర్వాత యాక్టివిటీస్కి 2 కార్డ్స్ కలిపితే పజిల్ వచ్చేటట్టుగా, అంటే తనకి అది కలర్ఫుల్గా ఉండాలి పజిల్. అంటే దాని మీద అనిమల్స్ ఉండొచ్చు, వెహికల్స్ ఉండొచ్చు, డాల్ ఉండొచ్చు, ఏదైనా కానీ అంటే చేయడానికి అట్రాక్టివ్ ఉన్న పజిల్ ఇచ్చేసేయండి. సో అది మనం 2 కార్డ్స్ కలిపితే పజిల్ కంప్లీట్ అవ్వాలి, అంటే పిక్చర్ అనేది మేక్ అవ్వాలి. సో అలా తర్వాత దాన్ని 2 చేస్తున్నాడు, ఒక 2-3 ఇవ్వండి అయిపోయింది. తర్వాత ఒక 3 కార్డ్స్ కలిపితే పజిల్ వచ్చేటట్టుగా, అవి ఒక 2-3 ఇవ్వండి, సో కంప్లీట్ అయిపోయింది. సో అలా 4 పజిల్స్ అంటే 4 కార్డ్స్ కలిపితే పజిల్ వచ్చేటట్టుగా ఇలా కార్డ్స్ పెంచుకుంటూ పోతూ ఉంటే తన అటెన్షన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే 1-2 అయితే ఈజీగా పెట్టవచ్చు, 4-5-6 ఇలా కార్డ్స్ పెరిగిన కొద్దీ తన అటెన్షన్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా కూడా అటెన్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇంట్లో రెగ్యులర్గా ఉండేది అంటే రైస్ కానివ్వండి, దాల్ కానివ్వండి, అంటే బియ్యం గింజలు కానివ్వండి, పప్పు గింజలు, సో అవి దాని ద్వారా కూడా మనం చేయొచ్చు అనమాట అటెన్షన్. సో ఎలా అంటే ఒక బౌల్లో మీరు 2 మిక్స్ చేసి ఇవ్వండి, మిక్స్ చేసి వాటిని కింద వేసేసి దీంట్లో నుంచి స్టార్టింగ్ చేయమని చెప్పండి. అంటే దాల్ వేరుగా, రైస్ వేరుగా, తో అంటే వాటిని 2 డివైడ్ చేయమని చెప్పండి. సో అటు ఏంటంటే తను మైండ్గా పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మిక్స్ చేస్తుంటాం కాబట్టి కింద వేసి మిక్స్ చేస్తే సో ఒకదాని నుంచి ఒకటి తీసి వేయాలి అంటే సో కంపల్సరీగా అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా కూడా మనం అటెన్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా. ఇంతవరకు మనము అటెన్షన్ అనే టాపిక్ పైన రాఘవేందర్ గారు ఏ విధంగా చెప్పాడో చూసారు. సో ప్రతి ఒక్కరూ ఈ టిప్స్ని ఇంట్లో యూజ్ చేసి ఎంతో కొంత పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురాస్తారనే ఉద్దేశంతో మా ఆటిజం రీల్ అనే ఛానల్తో మీ ముందుకు వచ్చాము. దయచేసి ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.